మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, నేను ఇందాక కూడా మీకు ఏం చెప్పలేదు యాక్చువల్గా, డైరెక్ట్గా అడుగుదామని, జడ్సన్ అనే వ్యక్తికి మేము కార్పొరేషన్ పదవి కట్టబోతున్నాం, అంటే ఈ ఎమ్మెల్సీ కాకుండా నామినేటెడ్ పదవి ఇస్తున్నారని చెప్పి బయట టాక్ నడుస్తుంది. అంటే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మీకు నామినేషన్ ఇద్దాం, పిలిచి మాట్లాడతారు ఇవాళో రేపు అని చెప్పి. సో ఏ రకంగా ఆలోచిస్తారు మీరు? సో గతంలో మీరు చైర్మన్గా చేసినట్టే ఇప్పుడు ఒక చైర్మన్ పదవి మీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తే మీరు దాన్ని స్వీకరిస్తారా? ఈరోజు నేను పదవులు అడిగేది నేను అలంకరించుకోవడానికి కాదు, నా మెడల్ వేసుకొని పదవులు ఊరేగించుకోవడానికి కాదు. నేను హాఫ్ చెడ్డీ వేసుకున్నప్పుడే 29 ఏళ్ల కింద స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన పిలిచి వచ్చేది. నేను ఒక్క ఎంక్వైరీ చేయకుండా అందులో కడిగిన ముత్యం లెక్క మళ్ళీ బయటకు వచ్చిన అందరి మీద సిఐడి ఎంక్వైరీలు అవి ఇవి జరిగిన రాజశేఖర రెడ్డి గారు చేసిన అంత పెద్ద స్టార్ వార్ పీరియడ్లా నేను కార్పొరేషన్ చైర్మన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చేసిన. ఇప్పుడు నాకు ఇస్తా అన్న వాళ్ళు అప్పుడు అడ్రస్లు లేవు, నాకు ఎవరైతే పదవులు ఇస్తా అని ఆఫర్ చెప్తా అని మీరు అంటుండ్రు, వాళ్ళ అడ్రస్లు లేని కాలంలో నేను ఉన్న పెద్ద పెద్ద స్టార్ వార్స్తో నేను పనిచేసినట్టు వ్యక్తిని. నేను పదవి అడిగేది నన్ను అలంకరించుకోవడానికి నా బతుకుదేరు కోసం అని కాదు. ఈరోజు నేను ఒక ప్రశ్నించే గొంతుగా నేను ఉండాలి, ఈరోజు అనేకమైన అంశాలపై నేను మాట్లాడాలి, ఈరోజు నాకు ఆ వేదిక నాకు అవసరం. కాబట్టి నా కౌన్సిల్ తప్ప వేరే పరిస్థితి లేదు. నేను పోటీ చేస్తే అది పోటీ చేస్తా, వాళ్ళు ఏ పోస్ట్ ఇచ్చినా నేను తీసుకోను, ఏ లాస్ట్ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చినా నేను తీసుకోను. నేను జనం చేత ఎన్నుకోబడాలి, ప్రజల చేత నేను వాళ్ళ 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 గుండె చప్పును నేను తీసుకుపోయి ఏది కౌన్సిల్లో వినిపించాలి. కానీ నేను ఓట్లు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో నాకు వచ్చుడే అవసరమే లేదు. నేను ఇవాళ వరకు నేను కొట్లాడినా, నేను ఖచ్చితంగా నేను కౌన్సిల్ ఎమ్మెల్సీ తప్ప వేరే పోస్ట్ ఏది కూడా తీసుకోను. వాళ్ళు ఒకవేళ పెద్ద హృదయమై, నేను శ్రావ్య గారు నేను మీ సందర్భం కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను అడిగి అడిగి వేసారిపోయినా, నేను ఇది నేను అది నేను కష్టపడ్డా, నేను పని చేసిన దయచేసి నాకు ఇవ్వండి, దయచేసి నాకు టికెట్ ఇవ్వండి అని అడుక్కునే స్థితిలో బక్క చేసిన లాంటి వాళ్ళు లేడు. నేను అప్లికేషన్ కూడా పెట్టా, అప్లికేషన్ కూడా పెట్టా. నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ నాయకునికి, నేను కష్టపడ్డాను లేదా మీకు తెలుసు, మీకు తెలుసు, అర్థమైందా? రేపు ఇవాళ అందరం కూడా 4 రోజులు ఉంటాం పోతాం, కానీ నా కష్టం చేసుకొని నేను ఇవాళ ప్రభుత్వం వాళ్ళు అందరం మంత్రులు అందరు ఉన్నారని అంటే నా గొంతు తప్ప కాళేశ్వరం మీద కానీ, మిషన్ భగీరథ మీద కానీ, ధరణి మీద కానీ, తెలంగాణ అప్పుల పైన మీరు కవర్ చేసినారు, తెలంగాణ అప్పుల మీద కానీ ఒక్కొక్క చిట్టా తీసుకొచ్చి నేను బయట పెట్టినప్పుడు దాదాపు 400 రోజులు పైగా వాళ్ళు ఏది మన అబ్దుల్ అమీర్ పేట్ల చిన్న రావిరాలు పెద్ద రావిరాలు దీక్ష చేస్తే వాళ్ళ సపోర్ట్ ఇన్ని ఇన్ని అంశాల మీద ఇలా గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ప్రతి దగ్గర నాది ఏదో విధంగా నా క్రయదానం అనేది ఉన్నది. మీరు బక్క జడ్సన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మేము బలపరుస్తున్నామని చెప్తే మీకే కొంచెం పరువు దక్కుతుంది, చెప్పలేదనుకో మీకు ఆ ఉన్న పరువు పోతుంది మీకు. ఎందుకంటే బక్క జడ్సన్కి ఎందుకు సిటీఎల్ ఇస్తలేమో కూడా చెప్పాల్సిన అవసరం మీకు ఉంది కదా. నాతో 25,000 రూపాయలు కట్టించుకున్నారు, నాతో 25,000 రూపాయలు అప్లికేషన్ తో సహా నేను తీసుకున్నారు. ఇవాళ వారు వరదల పెట్టి టికెట్ ఎందుకు ఇవ్వలేదో నాకు చెప్పలేదు. రేపు నాకు టికెట్ ఎమ్మెల్సీ టికెట్ కూడా నేను అడగా, ఆయన అప్లికేషన్ పెట్టలేదని మీరు అనద్దు. ఈ రోజు నేను లైన్ లో ఉన్నానని మీకు తెలుసు. నేను బక్క జడ్సన్ అంటోడు రేపు మా కాంగ్రెస్ అభ్యర్థి, మేము బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పేసి మీరు ప్రకటించుకోవాలి. ప్రకటించకుంటే అది మీ బ్యాడ్లక్, నా బ్యాడ్లక్ ఏం కాదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రజా తరపు నిలబడబోతున్నా, ప్రజా గొంతుగా నిలబడతా, ప్రజా గుండె సప్పుడుగా రేపు నిలబడబోతున్నా. కాబట్టి ఒక ప్రశ్నించే గొంతుగా ఈరోజు తెలంగాణ ప్రజలు నన్ను హత్తుకుంటారు, నిరుద్యోగులు కానీ ఎవరు కానీ హత్తుకుంటారు, అందులో ఏ డౌట్ లేని కార్పొరేషన్ చైర్మన్ అది ఇది నేను ఏం తీసుకోను. నేను నిలబడేది ఎమ్మెల్సీ పోతా, అది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీయే. నేను ఇప్పుడు వాళ్ళు ఏది నిన్న కోదండరామ్ రెడ్డికి ఇచ్చిండ్రు, పెద్ద యుద్ధం చేసిండట ఆయన చెప్తే ఎక్కడెక్కడ ఓట్లేసింది, ఏ నియోజకవర్గం ఎన్నో ఓట్లు పడ్డాయి. ఆయన నిలబడితేనే దిక్కు లేదు ఆయనకు, ఆయన క్యాండిల్ ఏం పెడితే డిపాజిట్ లేదు. హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి వర్ధనపేట నా దగ్గరనే 30,000 ఓట్లు. అప్పుడు నేను కష్టపడితే 2018లో నేను ఎమ్మెల్యే కావద్దని ఆ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదండరామ్ పార్టీకి టికెట్ ఇచ్చిన ఆయన గారినే పని చేసిన ఆయన కానీ అసలు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది, మంత్రి ఇవ్వాల్సిన అవసరం. ఆయనంత దుర్మార్గుడు ఇంకో ఇవ్వలేరు. 1800 విద్యార్థులు చచ్చిపోతే నీ కోదండరామ్ ఇంట్లో ఒకటి చచ్చిపోలే, నా కోదండరామ్ చచ్చిపోలే, కేసీఆర్ చచ్చిపోలే, నా కేసీఆర్ ఇంట్లో ఎవరు చచ్చిపోలే. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈరోజు చచ్చిపోయిన వాళ్ళంతా ఆ కుటుంబాల తరపున మేము నిలబడ్డాము. కాబట్టి ఈరోజు మీరు ఎవరికి పదవులు ఇస్తున్నారు, ఎటువంటి పదవులోకి ఇస్తున్నారు, ఎవరెవరికి పదవులు ఇస్తున్నారు అంటే నీటి కనబడుతుంది. నిన్నలాగా కేసీఆర్ తోని భజన చేసిన వాళ్ళందరికీ ఈరోజు తీసుకొచ్చి పదవులు ఇస్తున్నారు అంటే కేసీఆర్ చెప్తే ఇస్తుండ్రా, లేకుండా మీరు సొంతంగా ఇస్తుండ్రా? నేను ఇచ్చిన ప్రెస్ మీట్ అది వాస్తవం కాబోతుందనే
ఈరోజు తెలంగాణ ప్రజలంతా అదే చెప్పినట్టే అవుతుంది కదా అనే ఆలోచనకు వచ్చిండు కాబట్టి నేను ఖచ్చితంగా ఎమ్మెల్సీ నిలబడుతున్నా అది తప్ప నాకు వేరే దారి లేదు నేను వాళ్ళ గొంతుగా ఇంటా అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా సార్ ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా సూటిగానే అడుగుతా డొంక తిరుగుడు ఏమొద్దు ఇప్పుడు మీరేమో చాలా స్ట్రైట్ గా ఉంటారు చాలా ప్లెయిన్ పర్సన్ ఈ రోజుల్లో అవినీతి చేస్తోడే గెలుస్తాడు తప్ప నిండుగా నేను ప్రజల కోసం కొట్లాడినా నేను నిజంని నిజంలా చూపించినా నేను ఉప్పుని నేను పప్పుని అంటే ప్రజలు కూడా ఓట్లేరేమో అని నేను అనుకుంటున్నా అంటే ఇవన్నీ చూసినాక నాకు అనిపిస్తుంది ఇప్పుడు మల్లన్న ఎంత క్రూయల్ మెంటాలిటీయో ఎంత క్రిమినల్ మెంటాలిటీయో అందరికీ తెలుసు గతంలో నేను కూడా మల్లన్నని మల్లన్న ట్రాన్స్ లో ఉండి బాగా సపోర్ట్ చేసిన మల్లన్న కూడా కానీ ఇప్పుడు ఆయన గురించి ఒక్కొక్కటి తెలుస్తున్న తర్వాత బాధ అనిపిస్తుంది ఇట్లాంటి పర్సన్ గా నేను చేస్తున్నా అనేది అంటే ఒక అటువంటి పర్సన్ ఎటువంటి కుల రాజకీయాలన్న చేసి గెల్చే అవకాశం ఉంటదంటారా ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్సీగా నించినోడు మల్లన్న పల్లా రాజేశ్వర రెడ్డికి అమ్ముడుమైన విషయం సాక్ష్యాలు కూడా ఇప్పటికి చాలా మంది దగ్గర ఉన్నాయి డబ్బులు తీసుకొని పక్కకు తప్పుకున్నాడు అని చెప్పి ఒక క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒకటి జడ్సన్ ఇంకోటి మల్లన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఈ రాబోయే ఎలక్షన్స్ లో సో ఇద్దరు ఇట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు మనస్ఫూర్తిగా చెప్పండి క్రూయల్ మెంటాలిటీ జరుగుతాయా లేకపోతే నీతి నిజాయితీ అని పట్టుకొని పాకలాడే మీలాంటి వాళ్ళు గెలవాలా ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలన్నిటికి లొంగరని వర్ధన్నపేట మా కాన్స్టిట్యున్సీలో నామినేషన్ వేసినాక క్యాండిడేట్ నా రోల్ గైబు ఎలక్షన్ల ముందు నా పైసలు దొంగలు వేషం వేసుకున్న దొంగలు పైసలు ఇస్తే పైసలు లేవని చెప్పేసి 2 రోజుల ముందుకెళ్ళి క్యాండిడేట్ గైబు కనవాలే ఇక బయట అరూర్ రమేష్ కు కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజ్ అమ్ముడు పోయిందని ప్రచారం అయిపోయింది తెల్లారి ఓట్లేదు మేము ఫోన్లు చేసి మా క్యాండిడేట్ ఆరోగ్యం బాగలేదు వెళ్తలేదు ఆయన అమ్ముడు పోయినా ఆయన అమ్ముడు పోయినా పోకుండా బయటకు వచ్చినా రాకున్నా దయచేసి కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అని చెప్పి దండం పెట్టుకొని అందరి ఫోన్లలో చేసి బూతుల కాడ తిరిగినాం 19,000 మెజార్టీతో గెలిపించాను అందుకని నేను ముందు చెప్పిన సునీల్ కలగోలు 19,000 అంటే ప్రజలు విఘ్నులా కాదా ఈరోజు అరూరి రమేష్ అనేటోడు మామూలుగా లేడు కల్వకుండ్ల కుటుంబంతో సమానంగా ఆర్థిక పరంగా బలపడ్డాడు అటువంటి వ్యక్తిని కాదని చెప్పేసి ఈరోజు ఓటేసి ఈయన మంచోడని కాదు ఈరోజు ఒక మార్పు కోసం ప్రజలు ఆలోచించారు మా ఉద్యమాన్ని నమ్మిండ్రు మా పోరాటాన్ని నమ్మిండ్రు ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా నేను అభ్యర్థి ఇప్పుడు నాకు ఆపోజిట్ గా నిలబడే అభ్యర్థికి మద్దతుగా మంత్రులు ఉంటారా ముఖ్యమంత్రులు ఉంటారా బలగం ఉంటుందా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుందా ఆ రోజు కూడా కేసీఆర్ కి ఆ బలగాలు అవన్నీ ఉండే అయినా కానీ మేము కొట్లాడినాం ఈరోజు రేపు కూడా రేపు ఎన్నికల్లో కూడా మేము అదే విధంగా కొట్లాడతా నా వెనుక ఎవరు ఉండకపోవచ్చు మీ అసొంటి వాళ్ళ ఆశీర్వాదం మీ అసొంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు ప్రజలు ఖచ్చితంగా నన్ను వాళ్ళు హక్కుండా చేర్చుకుంటారు నా బలం ఏందో నా బలహీనతలు ఏందో అన్ని ప్రజలకు తెలుసు నా బలం ఏందో బలహీనతో తెలుసు నిలబడేటోళ్ళ గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి వాళ్ళకి అవగాహన ఉంటది కాబట్టి అవగాహనతో నన్ను మాత్రం పోగొట్టుకోనికి పబ్లిక్ రెడీగా ఉండరు నేను పోటీలో ఉన్నా అనేది ఒకటి వాళ్ళకి సింబల్ ఒకటి తెలిస్తే ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారనే ఆ విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.